అందరికీ నమస్కారం. నా పేరు బత్తి నవీన్ కుమార్. బత్తి నాగరాజ్ గారి కుమారుడిని. రాబోయే జీవీఎం సెషన్స్లో 31వ వార్డ్ కార్పొరేట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచింది. ఇంత చిన్న వయసులో నాకు బాధ్యత అప్పగించినందుకు ప్రధానంగా జగన్ గారికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి, విజయసాయి రెడ్డి గారికి, శాసనసభ సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నా. అందరికీ నమస్కారం. నా పేరు బత్తి నవీన్ కుమార్. బత్తి నాగరాజ్ గారి కుమారుడిని. రాబోయే జీవీఎం సెలక్షన్స్లో 31వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మార్చి 10వ తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అందరూ అత్యధిక మెజారిటీతో వార్డు ప్రజలు కానీ అభిమానులు కానీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలానే గెలిచిన తర్వాత వార్డు సమస్యలు, నా దృష్టిలోకి వచ్చిన వార్డు సమస్యలు, వాటర్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల నిర్మాణం కానీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధించిన సమస్యలు అతి త్వరగా పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. సిటీగా పేరు పొందిన విశాఖపట్నాన్ని 31వ వార్డుని స్మార్ట్ డివిజన్గా, స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఏదున్నా సరే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను దాన్ని, ఆ సమస్యను ముఖ్యంగా తీసుకొని దాన్ని పై దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా ఎంత పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. 10 సంవత్సరాలుగా పార్టీకి కానీ ఇటు ప్రజలకు కానీ సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. కానీ హఠాత్ పరిణామంలో మా నాన్నగారికి హార్ట్అటాక్ రావడం జరిగి ఆయన ఉన్న కండిషన్ ప్రకారం, ఆయన కొంచెం దూరంగా ఉండడం ప్రకారం నేను ఆయన బరువు బాధ్యతలు తీసుకొని ఆయన ఆశయాలు ముందుకు సాగాలి, మధ్యలో ఆగిపోకూడదు, ఆయన కోరికలు నెరవేరాలి, జనాలకు అన్ని సంక్షేమ పథకాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ ముందుకెళ్తూ ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లో తనకేమైనా సరే నా తర్వాత ఎవరో ఒకరు చూసుకునేవాలనే ధోరణితో నన్ను ఎంకరేజ్ చేసి ఇందులోకి తీసుకురావడం జరిగింది. నేను 31వ వార్డు కార్పొరేటర్గా గెలిచిన తరువాత నాకు వచ్చిన సమాచారం ప్రకారం నా దృష్టిలో ఉన్న సమస్యలు ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ, ఫంక్షన్ హాల్ నిర్మాణం కానీ, వాటర్ వ్యవస్థ వాటర్ వ్యవస్థ కరెక్షన్ కానీ, డ్రైనేజ్ రోడ్స్ ప్రాబ్లమ్స్ కానీ మెయిన్గా నాకు కనిపించిన సమస్యలు, చాకలగడ్డ నిర్మాణాలు ముఖ్యంగా కోరుకున్నవి. మా వార్డు ప్రజలు అన్ని ఇవన్నీ అతి త్వరలోనే నెరవేరుస్తాను. అలానే ఇప్పుడు స్మార్ట్ సిటీగా పేరు పొందుతున్న విశాఖ మా వార్డుని స్మార్ట్ వార్డుగా ఎన్ని విధాలుగా చేయగలను అన్ని విధాలుగా డెవలప్ చేస్తాను. 10వ తారీఖున, మార్చి 10వ తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను.